నెల్లూరులోని సింహపురి హాస్పిటల్ వద్ద, అలాగే భుజభుజు నెల్లూరు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జులను నిర్మించాలని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరితరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హైవేస్ కార్యాలయంలోని ప్రాజెక్టు డైరెక్టర్ ని శనివారం గిరితరెడ్డి కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జులను నిర్మించాలని డీడీని కోరారు. అనంతరం గిరితరెడ్డి మీడియాతో మాట్లాడారు. సింహపురి హాస్పిటల్, భుజభుజు నెల్లూరుల వద్ద ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అలాగే ప్రజలు, విద్యార్థులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఫ్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలను చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిధర్రెడ్డి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఏదైతే నెల్లూరు ఎన్హెచ్ఏ బైపాస్ ఉందో ఆ బైపాస్ మీద గత కొన్ని సంవత్సరాలుగా శాసనసభ్యులు సీదరెడ్డి గారి ఆధ్వర్యంలో జంక్షన్లలో ఫ్లైఓవర్లు, వియుపీలు కావాలి, చాలా యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, చాలా మంది చనిపోతున్నారని కూడా గత 5-6 సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఏ ఆఫీస్ కి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, పలుమార్లు పీడీ గారిని, సీజీఎం గారిని, ఢిల్లీలో ఎన్హెచ్ఏ పెద్దల్ని, ఇతర ఎంపీలు, మంత్రుల సహకారంతో పలుమార్లు కలిసినాం. దాని తర్వాత 2 శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి అయ్యప్పగుడి దగ్గర ఉన్న జంక్షన్ లో ఫ్లైఓవర్, అదేవిధంగా కొండాయిపాళెం జంక్షన్ లో వెహికలర్ అండర్ పాస్, ఈ 2 కూడా శాంక్షన్ అయినాయి. కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వర్క్స్ అన్ని కూడా త్వరలో మొదలవుతాయి. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి ఎన్హెచ్ఏ వారికి, ప్రత్యేకంగా పీడీ గారికి, సీజీఎం గారికి సహకరించిన పెద్దలందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా భుజభుజ నెల్లూరు గ్రామం అతి పెద్ద గ్రామం, భుజభుజ నెల్లూరులో అటు నుంచి స్కూళ్ళు, ఇటు నుంచి పెద్దలు పిల్లలు అందరూ కూడా పోవాలన్నా కూడా రోడ్డు దాటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి సంబంధించి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలని గత 4 నెలల క్రితం కూడా పీడీ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరొకబారు దాని మీద కూడా పీడీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వీలైన త్వరగా భుజభుజ నెల్లూరులో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఒకటేసి ప్రజలు రాకపోకలకి, గ్రామం ఇరువైపులా ఉంది కాబట్టి, స్కూల్ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైన సంఘటన, ఏదైతే సింహపురి జంక్షన్ ఉందో గతం నుంచి కూడా అన్ని పార్టీల వారు కూడా అక్కడ ధర్నాలు చాలా చేయడం జరిగింది. దీని మీద గతంలో కూడా మాట్లాడాం, ఇప్పుడు కూడా మరొకసారి ఎన్హెచ్ఏ వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 2 ఫ్లైఓవర్లు వియుపీ శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా సింహపురి జంక్షన్లో ఒక వియుపీ కావాలి, చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్స్కి, హాస్పిటల్కి అటు పోయే చింతారెడ్డిపాళెం, వారెడ్డిపాడు, రాజుపాళెం, మిగతా గ్రామాల ప్రజలందరూ కూడా నగరం నుంచి అటు పోయేవాళ్ళు, ఆ గ్రామాల నుంచి ఇటు వచ్చేవాళ్ళు, హాస్పిటల్కి పోయేవాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, చాలా యాక్సిడెంట్లు అయినాయని కూడా రిక్వెస్ట్ చేశాం. మరొకసారి వారికి ఈరోజు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పై అధికారులతో మాట్లాడి తప్పకుండా పరిశీలిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీని మీద ఈరోజు ఎన్హెచ్ఏ ఆఫీస్కి వచ్చి శాసనసభ్యులు సీరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా చిలన్ పార్క్ ఫ్లైఓవర్ కానీ, భుజభుజ నెల్లూరు ఫుట్ఓవర్ బ్రిడ్జ్. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.